ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు, వందనాలు. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్దామా? మనము మన క్రైస్తవ జీవితంలో యథార్థంగా జీవించాలి. మంచి నడవడిక, మంచి నడత అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభు మనల్ని కోరుకుంటుంది కూడా మంచి నడక, మంచి నడత బిడ్డలను నడుస్తున్నారా అనేదే చూస్తాడు. ఎలా ప్రభువులో మనం నడవాలో కొన్ని పాయింట్స్ చూసుకుందాం. మొదటిది, క్రీస్తును పోలి నడవాలంట. దేవుని పోలే మనం ఎప్పుడూ నడవాలి. ఎందుకంటే ఎఫెసీయులు రాసిన పత్రికలో 5:2 క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగా అర్పించుకొనెను, అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకునుడి. యేసయ్య ఎలా నడిచాడో ఈ లోకంలో, ఎందుకంటే ఆయన చాలా తండ్రి బిడ్డ. ఆయన తను ఒక గొప్పగా, మన పిల్లలు చూడండి, మనం దగ్గరుంటే ఏదైనా చికాకు వచ్చినా, ఎవరితోనో పక్కన పిల్లలతో గొడవలు వచ్చినా మనం ఉన్నామనే ధైర్యంతో గొడవ పడిపోతూ ఉంటారు, గట్టిగా మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు? మా అమ్మ నాన్న నాకు అండగా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు ఇక్కడ అని వాళ్ళకి ఎంత ధైర్యమో. అలాగే యేసయ్య కూడా మరి తండ్రి దగ్గర నుంచి తన కుమారుడిగా వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలో ఎంతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా తనకి ఇష్టంలాగన ఇష్టమైనట్టుగా జీవించవచ్చు. కానీ తండ్రి చిత్తం ఏమిటో, తండ్రి ఎందుకు ఈ లోకానికి పంపించారో అది గుర్తించారండి యేసయ్య. అది గుర్తించి అది తండ్రికి లోబడి ఎలాగున్నారట ఆయన, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగా అర్పించేసుకున్నారట. అలాగనే మనము కూడా ప్రేమ కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మన క్షేమము కొరకు, మనము ఆనందంగా సంతోషంగా ఉండాలని, ఏ పాపము మనలో ఉండకూడదని ఆయన ఉద్దేశం. మనము మహారాజుల బిడ్డలుగా ఉండాలని ఆయనకి ఇష్టం. మనముక ఆయన ఎలా కోరుకున్నాడంటే మనం బాగుండాలి, మనము చక్కగా ఉండాలి, మనము సంతోషంగా ఉండాలని ఏం చేశారండి ఆయన? మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆయన మన కొరకు మరణించారు. మరి అది మాదిరి చూపించారు. మన నడకను బట్టి ఆయన ఎలా నడిచారో ఆ నడక మనకి తెలుసు కనుక, ప్రభు నడిచిన ప్రభు ఉద్దేశము రక్షణ పొందిన నీకు నాకు తెలుసు కనుక మనము సరైన నడక నడవాలి. మన పిల్లలు మనల్ని చూసి నడవాలి. మన అన్యులైనటువంటి మనకి ఎంతమందో తెలుసు, ఇరుగు పొరుగు వారు, బంధువులు, స్నేహితులు ఎంతమందో కదా మనకు, పరిచయస్తులు మనతో ఉన్నవారు ఎంతమందో మనతో ఉన్నవాళ్ళు. మరి మన నడకను చూసి, మన ప్రవర్తన చూసి, మన యథార్థతను చూసి, మన ఖచ్చితత్వాన్ని చూసి, మనము నడిచే ప్రతి అడుగు వాళ్ళు చూస్తారు కనుక వాళ్ళు సరైన ప్రభు మార్గంలో, మంచి మార్గంలో వాళ్ళు చక్కగా ఉండాలి అంటే మన నడక బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి, మనము నడిచే విధానం బాగుండాలి. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక తల్లి పీత అందంట. పీత ఎలా నడుస్తుందో తెలుసు కదా మనకి. పీత ఇలా తిన్నంగా నడవదు, పీత అడ్డంగా నడుచుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. పీత తిన్నంగా నడవదు అది. అయితే ఒక తల్లి పీత అందంట పిల్ల పీతతో, అమ్మా ఇవాళ నిన్ను చూసుకోవడానికి పెళ్ళోళ్ళు వస్తున్నారు, మగ పెళ్ళి వారు వస్తున్నారు, మరి నిన్ను చూసుకుంటారు, వాళ్ళకి నువ్వు నచ్చాలి కదా, నువ్వు తిన్నగా నడువు అందట అమ్మ పీత. అప్పుడు పిల్ల పీత అడిగిందంట అమ్మని, అమ్మా తిన్నగా అంటే ఎలాగా, నువ్వు నడిచి చూపించవా అందట. చూపించగలదా? పీత ఎలా నడుస్తుంది? ఇలా నడిచికెళ్ళిపోతుంది. పిల్ల కూడా అలాగే నడిచికెళ్ళిపోతుంది. తిన్నగా నడవగలదా? మనము నడిచే నడత బాగుండాలి. మన నడిచే ప్రతి పద్ధతి మన పిల్లలు చూసినప్పుడు, మనం అబద్ధాలు చెప్పి ఈ లోకంలో పాపాలు చేస్తూ ఇతరులను అన్యాయం చేస్తూ మనం నడుస్తున్నాం అనుకోండి, ఈ లోకంలో మన బిడ్డలు కూడా అలాగే నడవడానికి, అలా చేయడానికి, అలాగే వెళ్ళడానికి ఇష్టపడతారు. కనుక మన ప్రవర్తన, మనం తాగుతూ సిగరెట్లు కాల్చుకుంటూ ఇలా లోకంలో తిరుగుతున్నాం అనుకోండి, మనతో ఉన్నవారు అదే వాసన చూస్తారు, ఆ సిగరెట్ వాసనకే ఇష్టపడి అలవాటు పడిపోతారు, ఆ తాగుడు వాసనకే అలవాటైపోతారు, అబద్ధాలకే అలవాటైపోతారు. కనుక మన నడత బాగుండాలి, మంచి నడత నడవాలి. అందుకనే దేవునికి, దేవుణ్ణి పోలి నడుచుకోవాలి మనం. రెండోదిగా, మంచి ప్రవర్తన కలిగి నడవాలంట. యెహోషువా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, 1:7 ఎంత చక్కటి మాట చూడండి. నీవు నడుచు ప్రతి మార్గములో
చక్కగా ప్రవర్తించు. నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. నువ్వు మంచి మార్గంలో నడువు, నువ్వు చక్కని మార్గంలోను పడిపోకూడదు. మనము లోకంలో పడిపోతే మనల్నే చూస్తారు. అసలు ఈరోజు ఎన్ని పోస్టులు వస్తున్నాయంటే యూట్యూబ్లో, మరి ఆ స్టేజ్ల మీద డ్యాన్సులు వేస్తున్నారు, ఆ దైవజనులు డ్యాన్సులు వేస్తున్నారు, ఆ దైవజనరాలు మరి పాటలు పాడుతూ యాక్షన్లు చేసి డ్యాన్సులు వేస్తున్నారు. అంటే అదేమి, మరి వాళ్ళకి తప్పు అనిపిస్తుంది లోకంలో ఉన్నవారికి. లోకంలో ఉన్నవారికి ఎందుకంటే క్రైస్తవులు అలా ఉండరు, క్రైస్తవులు అలా గెంతరు, క్రైస్తవులు అలా అల్లరిగా ఉండరు అనేది లోకంలో ఉన్న మనుషులకి. మరి అవి చూస్తున్నప్పుడు ఎబ్బెట్టుగా ఉన్నాయేమో, అవి చూస్తున్నప్పుడు ఏంటి వీళ్ళు క్రైస్తవులు కదా ఇలాగ గెంతులేసి ఇలాగ డ్యాన్స్లేసి ఇలా చేస్తున్నారు. చూసారా ఎంత గమనిస్తుందో లోకం, అన్యజనాంగము ఎంతగా చూస్తుందంటే వెంటనే అంటారు ఈ పలానా వాళ్ళు ఇలా డ్యాన్సులు వేశారు, స్టేజ్ల మీద ఇలా చేస్తున్నారు, క్రిస్మస్ అన్నారు కదా అవేంటండి సినిమాలో వాళ్ళు చేసినట్లుగా చేస్తున్నారు అనడానికి చాలా త్వరపడి అంటారు. కనుక మనము నడిచే నడత ఎదుటివారికి సరిగ్గా అనిపిస్తుందో. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏమన్నారంటే నేను క్రీస్తులో ఆనందిస్తున్నాను, నేను క్రీస్తులో ఉల్లాసంగా ఉన్నాను, నాకేం భయం లేదు, నేను ఆయనలో డ్యాన్స్ వేస్తాను, ఆయనలో నాట్యం చేస్తాను. దావీదు చేయలేదా, నేను నాట్యం చేస్తాను. నిజమే, కానీ తెలియని అన్యజనాంగానికి మనం ఎలా చూపించాలి? అందుకే మన నడత బాగుండాలండి, మన నడక బాగుండాలి. ఇతరులు మనల్ని ఆక్షేపించేటట్లుగా, వీరు క్రైస్తవులు అంటారు ఇలా ఉన్నారేంటి అనేటట్లుగా మన నడక, మన ప్రవర్తన ఉండకూడదు. అందుకనే చూడండి, యెషయా గ్రంథము 56:1 నీతిని అనుసరించి నడుచుకొనుడి. నీతిని అనుసరించి నడుచుకోండి, నీతిగా నడవండి అంతే. మనం నీతిగా నడిస్తే ఏది తప్పో ఏదో ఒప్పో ఆయన ఖచ్చితంగా మనతో మన ఆత్మతో మాట్లాడతాడు. అమ్మా ఇలా చేయొద్దు, ఇలా వద్దు, ఇలా ప్రవర్తించొద్దు. మనం నీతిగా ఉంటే ఆయన మనతోనే ఉండడానికి ఇష్టపడతాడు. మనకి అన్నీ ఆ గైడెన్స్ ఇస్తుంటాడు, ఒక మంచి గైడ్గా ఉండి మనల్ని నడిపిస్తాడు, నేర్పిస్తాడండి. ఒక టీచర్గా ఉండి ఆయన నేర్పిస్తారు ఖచ్చితంగా. చూడండి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. మరి ఆదికాండము 6:9 నోవాహు గురించి దేవుడు ఎంత మంచి మాట అంటాడు చూడండి. నోవాహు నిందారహితుడు, దేవునితో నీతిగా నడిచెను అన్న మాట ఉంటుంది కదా, అప్పుడు దేవుడు యెహోవా అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడైయుండుట నేను చూచితిని అంటున్నారు యేసయ్య. తండ్రి అంటున్నారు చూడండి, ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు కదా, ఈ లోకంలో ఎంతమంది మనుషులు ఉన్నారు కదా, ఆయన యెహోవా అంటున్న మాట, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడైయుండుట నేను చూచితిని. ఎంత ధన్యత అండి బాబోయ్. అసలు ఆయన మనల్ని అలా చూసి అంటే అసలు మనకి ఇంకా ఈ లోకంలో ఇంత అదృష్టవంతులు, ఇంత గొప్ప భాగ్యము. అసలు యేసయ్య మనల్ని అనగలగాలండి అలా, తండ్రి మనల్ని అలా అనాలి, పరిశుద్ధాత్ముడు మనల్ని అలా అనాలి, మనలోని ఆత్మ మనల్ని అంతగా గెలుపొందించాలి. అలా అనగలిగే అంత శక్తి మనలోనికి రావాలి. నేను నిందారహితంగా ఉన్నాను, నీతిగా ఉన్నానని నీ ఆత్మ నీతో చెప్పాలి. మనుషులు ఎవరో చెప్పడం, మనం పైకి చెప్పడం కాదు. మనం కూర్చొని మనం చేసిన పనులు మనం ఆలోచించుకుంటామే, అప్పుడు ఆ మాట మనం చెప్పగలగాలి, నేను యథార్థముగా ఉన్నానయ్యా, నేను నిందారహితంగా ఉన్నాను, నేను నీతిమంతుడుగా ఉన్నాను కదా అన్నప్పుడు. అలా అనుకో, నువ్వు అనుకున్నప్పుడు వెంటనే నువ్వు ఏదైనా చేసినది దేవునికి నచ్చకపోతే వెంటనే జ్ఞాపకం చేస్తాడు, ఓ నేను అలా చేశానయ్యా క్షమించు అని అంటాం మనం. మనం అలా మాట్లాడాం కదా, పలానా వాళ్ళ విషయంలో చులకనగా మాట్లాడాం కదా, పలానా వాళ్ళ విషయంలో మనం తప్పుగా అనుకున్నాం కదా, మనం కామెంట్ చేసాం కదా, వెంటనే దేవుని ఆత్మ మాట్లాడుతుంది. నువ్వు ఎప్పుడు నువ్వు కూర్చోవాలి దేవుని సన్నిధిలో, కూర్చొని నిన్ను ప్రశ్నించుకో, నేను నీతిమంతుడిగా ఉన్నానా. ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళని ప్రశ్నించుకోవాలి. ఈరోజు ప్రశ్నించుకోకపోవడం వల్ల మనం ఎవరిని పెద్ద ప్రభు ఏం మనకి చెప్పట్లా, మనల్ని ఎవరిని పెడితే వాళ్ళని అనేస్తున్నావు, ఎవరిని పడితే వాళ్ళని తిట్టేస్తున్నావు, ఎవరిని పడితే వాళ్ళని మనం నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నావు. ఎందుకంటే నిన్ను నువ్వు నన్ను నేను ప్రశ్నించుకోనప్పుడే మనం మన నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. కనుక ప్రశ్నించుకోవాలి. దేవుడు అంటున్నాడు కదా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడైయుండుట నేను చూచితిని. నిజంగా ఎంత సంతోషం. దేవుడేమన్నాడు తెలుసా, నీవు నీ ఇంటి వారు, ఇంకేమన్నాడు తెలుసా, సమస్త పశు జంతువులు, ఆకాశ పక్షులు,
వీటన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇవన్నీ మీరందరూ కలిసి ఓడలోనికి వెళ్ళండి అన్నప్పుడు దేవుడు నోవహును తన కుటుంబాన్ని ఆకాశ పక్షులను మరి ఈ భూమి మీద ఏదైతే నివసిస్తుందో ఆ జంతువులన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుక జలప్రవాహం వస్తున్నప్పుడు ఇవన్నీ నోవాహు సిద్ధపరిచిన ఓడలోనికి వెళ్ళిపోయినాయి. ఇవన్నీ నోవాహు సిద్ధపరిచిన ఓడలోనికి వెళ్ళి సురక్షితంగా కాపాడబడ్డాయి. చూడండి, అయితే భూమి నిండిపోయింది, నీరుతో బాగా నిండిపోయింది, ఇవి కాపాడబడ్డాడు నోవాహు, తన కుటుంబము కాపాడబడింది. అయితే చూడండి, తర్వాత భూమి మీద నీరు కొంచెం కొంచెంగా ఇంకిపోతుంటే నోవాహు ఏం చేశాడు తెలుసా, కిటికీలోంచి అసలు బయట వాతావరణం ఎలాగుందో చూసిరా అని ఒక కాకిని పంపించాడు. కాకిని పంపిస్తే ఆ కాకి వెళ్ళిపోయిందండి బయటికి వెళ్ళి, అంత తిరుగుతుంది, అంతా తిరుగుతూ అంతా చూస్తూ అది ఇంకేం జ్ఞాపకం తెచ్చుకోలా, అయ్యో నా యజమానుడు నన్ను పంపించాడు కదా, ఒకసారి నేను వెనక్కి వెళ్ళి వాతావరణం ఇలా ఉంది ఇలా చూపిద్దాం అని ఆలోచన దానికి లేదు. దానికి వెళ్ళగానే లోకం కనిపించేసింది. లోకంలో ఉన్న ఆ శవాలు, ఆ గుట్టలు, ఆ కళేబరాలు అవన్నీ చూసి, ఆ మాంసం చూసి భయంకరమైన స్థితిలో మరి అంత కొట్టుకుపోయింది కదా. జలప్రవాహంలో మనుషులందరూ చనిపోయారు. అక్కడ పడి కుళ్ళిపోయిన ఆహారం కొరకు ఆ కాకి అక్కడే ఉండిపోయింది. కాకి జ్ఞాపకం తెచ్చుకోలేదండి, అయ్యో నేను తిరిగి నమ్మకంగా నన్ను ఈ రోజు వరకు నడిపించిన ఆ మరి ఆ గృహంలోనికి, మరి అందులోనికి నేను వెళ్ళిపోవాలి, నేను ఆ గృహంలో ఆ మరి నోవాహు దగ్గరికి తిరిగి రాలా, ఆ గృహంలో నా ఓడలోనికి రాలా, ఓడ ఇంతకాలం నన్ను కాపాడిందే, నన్ను రక్షించిందే, నా గృహంలోనికి నేను వెళదాం అని కాకి వెనక్కి తిరిగి రాలా. మర్చిపోయిందండి కాకి, లోకాన్ని చూడగానే మర్చిపోయింది. ఈరోజు నువ్వు నేను లోకంలో ఉండి ప్రభు కార్యాలని, ప్రభువుని మర్చిపోతున్నామేమో. జ్ఞాపకం చేసుకోవాలండి, నువ్వు నీతిమంతుడు, నువ్వు నా ఎదుట నిందారహితుడుగా ఉన్నావు అని నిన్ను నన్ను ఆయన అనాలి అంటే నువ్వు ఆయన మర్చిపోకూడదు, ఆయన విడిచిపెట్టకూడదు. ఆ కుళ్ళిన వాటి కొరకు వెళ్ళి ఆశ్రయం ఇచ్చిన గృహాన్ని మర్చిపోయింది. మనం దేవుణ్ణి విడవకూడదు, దేవుడి సన్నిధిని మర్చిపోకూడదండి. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువును మరవద్దు. కీర్తనలో ఒక మాట ఉంది చూద్దాం, కీర్తన 34లో, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము, వాటి నుండి యెహోవా కాపాడి విడిపించును. చూసారా, యోబుకి ఎన్ని శ్రమలు వచ్చినా నీతిమంతుడుగా ఉంటే నువ్వు తిరిగి అన్నీ పొందుకుంటావు. యోబుని ఎగ్జాంపుల్గా యోబుని తీసుకుంటే తనకున్న బిడ్డలు, తనకున్న ఆస్తి, తనకున్న పశు సంపద అంతా పోయింది. అది ఏ పరీక్షకు గురవని ఉండదు, అది పక్కన పెట్టండి. కానీ తను సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, భార్య చేత ఇంకొదలే దేవుణ్ణి అని తిట్టించుకుంటున్నాడు, మాటలు పడుతున్నాడు. ఎంతమందో ఎన్నో అంటారు, ఎంత పరిచర్య చేసినా, ఎంత మంచిగా మనమున్నా, మనకి ఏదైనా ఒక కష్టం వస్తే ఏం తప్పు చేశారో వాళ్ళకి ఇలా జరిగింది అంటారండి మనుషులు. ఏం పాపం చేశారో వాళ్ళకి ఇలా జరిగింది, అందుకే వాళ్ళకి ఇలా జరిగింది, ఆ కష్టాలన్నీ వాళ్ళకి అందుకే వచ్చే అని మనుషులు తొందరగా నేయగలరు. మరి ఎంతమంది ఎన్నంటున్నా యోబు బాధ, యోబుకి యోబు చాలా బాధపడ్డాడు, చాలా దుఃఖించాడు, ఎందుకు నాకు ఇలా జరిగిందని బాధపడి ఉండొచ్చు. అయితే యోబు ఎంచుకున్న మార్గం మంచిది, దేవుణ్ణి ఎక్కడ విడిచిపెట్టలేదు, తను తాను బలపరుచుకున్నాడు. ఎక్కడ కృంగిపోయాడు కానీ తను తను తిరిగి బలపరుచుకుండేవాడు. మనకి విషయం ఏదైనా ప్రమాదకరమైన విషయం ఏదైనా పోయిందంటే అమ్మో అంటాం, ఆ పోయిందా దేవుడు చూసుకుంటాడు అనేలేము, ముందు కృంగిపోతాం, ముందు బాధపడిపోతాం, వెంటనే మనల్ని మనం బలపరుచుకుంటాం. అలాగే యోబు తను తాను బలపరుచుకున్నాడు, అన్నీ సమస్తం పోయినా బలపరుచుకొని శ్రమలు, ఎన్ని శ్రమలున్నా ఎన్ని బాధలున్నా తట్టుకుంటూ ముందు అలా సాగుతుంటే, ముందున్న శ్రమలున్నాయి చూసారా, తనకున్న శ్రమలకు ముందు తన ఆశీర్వాదం ఉందే, తన ఐశ్వర్యం ఉందే, తన బిడ్డలున్నారే, అవన్నీ దేవుడు అధికం చేసిచ్చాడు. అవన్నీ డబుల్ డబుల్ చేసి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎందుకు తెలుసా, ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. తను బిడ్డలు, పాడి, పంట, తనకున్న సమస్తాన్ని పోయినా ఓర్చుకున్నాడు కనుక తన బహుమానము అధికమైంది. మూడవదిగా, జ్ఞానుల వలె నడుచుకోండి అంటున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 5:15-16 వచనాల్లో, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకునము, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా. మనం అజ్ఞానుల వలె, తెలివి తక్కువ వాళ్ళ వలె,
బుద్ధిహీనుల వలె మనం ఉండొద్దు. జ్ఞానవంతులుగా హిజ్కియాకు వచ్చిన రోగము, మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడి దగ్గర ఏం చేశాడండి? కన్నీరు విడిచొచ్చు ప్రార్థించాడంట. అయ్యా, నేను ఎలాంటి నడక నడిచానో నీకు తెలుసు. ఏమంటున్నాడు తెలుసా? నేను ఎంత యథార్థముగా నడిచి తినో నన్ను జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. నిజంగా అలా మనము దేవుణ్ణి జ్ఞానముతో దేవుణ్ణి అడగాలండి. అయ్యా, నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకో, నువ్వు చెప్పగలిగేటట్లుగా దేవునితో రిలేషన్ను పెంచుకుందాం, దేవునితో సంబంధాన్ని పెంచుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. మంచి నడక, మంచి నడత నడుచుతూ మరి మనము మన బిడ్డలను, మన కుటుంబాలను, మన సంఘాలను, సమాజము బాగుండేటట్లుగా మన ప్రవర్తన, మంచి నడత మనము నడుద్దాం. దేవునిలో ఆశీర్వాదం పొందుదాం. దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. అయ్యా, విన్న బిడ్డలందరినీ దీవించి మంచి నడకతో నడిచి నిన్ను తృప్తిపరిచే బిడ్డలుగా నేను మేమందరం ఉండుట కృపను చూపించమని రక్షకుడైన యేసునామ నడి పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.